నేడు తాడికొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆహార భద్రతలను ప్రశ్నార్థకం చేస్తూ నిత్యావసరాల ధరలు అదుపు చేయలేని ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని, పేదలకు పంపిణీ చేయవలసిన రేషన్ సరుకులను, రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని తాడికొండ మండల తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తాడికొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలశిల ప్రసన్న, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గుంటుపల్లి మధుసూదన్ రావు, గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా, తాడికొండ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు చిగురుపాటి అనూప్, తాడికొండ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ ఆసిన్ పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పునరుద్ధరించాలి తీసేసిన రేషన్ కార్డులు వెంటనే, పునరుద్ధరించాలి తీసేసిన రేషన్ కార్డులు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే, పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే, పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.